హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాంగ్లీ ఐడియాస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే కర్రీ గోంగూర పులుసు కూర దానికోసం గోంగూర మూడు కట్టలు తీసుకున్నాను కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎండకారం కన్నా పచ్చిమిర్చి బాగుంటుంది పోపు తెలిసిందే కదా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసి కలుపుకుంటున్నాను ఇలా కలిపిన తర్వాత సాల్ట్ వేసాను ఒక టూ మినిట్స్లో మగ్గిపోతుంది తర్వాత మనం ఏం చేయాలంటే వాటర్ మూత నీళ్ళ మూతతో ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఒక టూ మినిట్స్కి మూత తీసి కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటెతో మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత ఆ పైన పెట్టిన వేడి వాటర్ని అందులో వేసి రుబ్బాను చూసారు కదా గ్రేవీ గ్రేవీగా ఉంది కదా సో కాసేపు ఉడికించుకున్న తర్వాత కర్రీ అనేది ఇలా చిక్కబడుతుంది పచ్చిమిర్చి కారం ఉంటేనే ఈ కూరకి టేస్ట్ బాగుంటుంది ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లుక్ ఇలా ఉంది